Hi friends, welcome to RSS Kitchen and Crafts. Please do subscribe and click on the bell icon for new notifications on my channel. Hi friends, ee roju mana channel lo ice cream adi kuda orange ice cream easy ga ela cheyalo chuddamandi. సమ్మర్ వచ్చిందంటే చాలు, పిల్లలు కానీ పెద్దలు కానీ చల్ల చల్లగా ఏదో ఒకటి తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదూ. అయితే నేను చెప్పే ఈ ఐస్ క్రీమ్ని జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చల్ల చల్లగా క్రీమీగా అందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ ఐస్ క్రీమ్ని నేను చిన్న ఆరెంజెస్ లేదా సంత్రాల నుండి ఫ్రెష్గా స్క్వీజ్ చేసిన జ్యూస్ని యూజ్ చేసి చేస్తున్నానండి. మీరు కూడా ఇంత క్రీమీగా మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా ఉండే ఆరెంజ్ ఐస్ క్రీమ్ని చేయాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆరెంజెస్ని కట్ చేసుకొని వీటి నుంచి జ్యూస్ తీసుకుందామండి. ఇక్కడ నేను చిన్న ఆరెంజెస్ లేదా సంత్రాలని యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన ఆరెంజెస్ లేదా బత్తాయిని కూడా యూస్ చేయవచ్చు. ఇప్పుడు వీటి నుంచి జ్యూస్ తీసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్ జ్యూస్తో చేసే ఐస్ క్రీమ్కి వేరే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవి యాడ్ చేయకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ ఆరెంజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు హెవీ విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ని విప్ చేయడానికి తీసుకునేటప్పుడు ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ ముందు కానీ విప్పింగ్ క్రీమ్ని డీప్ ఫ్రీజ్లో పెట్టారనుకోండి, మీకు క్రీమ్ విప్పింగ్ అనేది త్వరగా అయిపోతుందండి. ఈ విప్పింగ్ క్రీమ్ని 4 to 5 మినిట్స్ వరకు ఇలా విప్ చేసుకోవాలి హై స్పీడ్లో. ఈ విధంగా మనకి కొంచెం థిక్గా అవ్వాలన్నమాట, మరీ పీక్స్కి కాకుండా కొంచెం నార్మల్గా స్మూతీగా ఉండాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 కప్ కండెన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఈ కండెన్స్డ్ మిల్క్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. హోమ్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ రెసిపీ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి, కావలసిన వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ని కూడా విప్పింగ్ క్రీమ్తో ఒక 1 మినిట్ వరకు విప్ చేసుకోవాలండి. ఇలా విప్పింగ్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ మంచిగా కలిసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ ఆరెంజ్ జ్యూస్ని కూడా 1/2 కప్పు తీసుకోవాలండి. మనం కండెన్స్డ్ మిల్క్ ఎంత తీసుకుంటున్నామో ఆరెంజ్ జ్యూస్ కూడా అంతే తీసుకుంటే టేస్ట్ ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ఇక్కడ ఒక 4 డ్రాప్స్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ని విప్పింగ్ క్రీమ్తో ఒక 2-3 నిమిషాల వరకు విప్ చేసుకోవాలండి. స్పీడ్ అనేది మీడియంలో పెట్టుకొని విప్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా ఆరెంజ్ ఇంకా క్రీమ్ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ఫ్రోజన్ సేఫ్ కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లోకి ఈ మిశ్రమం మొత్తం కూడా ఇలా వేసుకోవాలండి. మనకి ఐస్ క్రీమ్ కోసం కావాల్సిన మిశ్రమం అనేది ఈ విధంగా ఉండాలండి. పోరింగ్ కన్సిస్టెన్సీలో మరీ థిక్గా మరీ లైట్గా ఉండకుండా ఈ విధంగా కొంచెం క్రీమీగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా సాఫ్ట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైనకి మూత పెట్టుకొని 6 to 8 అవర్స్ వరకు డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసుకోవాలండి. టైం ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువసేపు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే 8 అవర్స్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ని తీసానండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చల్ల చల్లని ఆరెంజ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ ఆరెంజ్ ఐస్ క్రీమ్ని ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ కోన్స్ కానీ ఉంటే వాటిలో పిల్లలకి సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఇలాంటి ఐస్ క్రీమ్ కప్స్లో కూడా ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆరెంజ్ ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.